Welcome to Nani Tech and Videos. Subscribe my YouTube channel and click on the bell icon. Hi friends, welcome to Nani Tech and Videos. Dadabhai Naoroji. ఈయన మన దేశ కురువృద్ధుడు, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడినటువంటి వ్యక్తి దాదాభాయ్ నవరోజీ. ఈ యొక్క బిట్టు మనకి ఆర్ఆర్బిలో, ఎన్టీపీసీలో, రైల్వే ఎస్ఎస్సీలో ప్రతి ఎగ్జామ్లో ఒక మార్క్ వస్తూనే ఉంటుంది. మరి నవరోజీ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈయన బొంబాయిలో 1825 సెప్టెంబర్ 4వ తారీఖున జన్మించారు. ఈయన వ్యక్తిగత వివరాల్లోకి వెళ్తే బొంబాయిలోని పలంజీ దొరోజీకి పుట్టినటువంటి వ్యక్తి ఈ దాదాభాయ్ నవరోజీ. వాళ్ళ తండ్రి గారు పలంజీ దొరోజీ, ఈయన జొరాస్ట్రియన్ గుడిలో పురోహితుడిగా ఉండేవాళ్ళు. ఎల్ఫిన్స్టోన్ పాఠశాలలో ఈయన చదివారు. బరోడా మహారాజు 3వ షాయాజీరావు గైక్వాడ్ సహాయంతో కళాశాలలో విద్యనభ్యసించారు. ఇంగ్లాండ్లో వ్యాపారం నిమిత్తం 1855 ఇంగ్లాండ్ వెళ్ళి నవరోజీ భారతదేశపు స్థితిగతులను ఆంగ్లేయులకు విడమర్చి చెప్పాడు. సరిగ్గా 30 సంవత్సరాలకు ఈయన ఇంగ్లాండ్ వెళ్ళాడు. ఈయన 1892 నుండి 95 వరకు లిబరల్ పార్టీ తరపున ప్రిన్స్ బెర్రీ నుండి పార్లమెంట్ సభ్యుడిగా, యునైటెడ్ కింగ్డమ్ హౌస్ ఆఫ్ కామన్స్లో కొనసాగారు. సుమారుగా 70 ఏళ్ల వయసులో యూకేలోని హౌస్ ఆఫ్ కామన్స్లో కొనసాగారు. ఇలాంటి గౌరవం పొందినటువంటి మొదటి ఆసియా వ్యక్తి దాదాభాయ్ నవరోజీ. అలాగే కాక ఇంగ్లాండ్లో వాయిస్ ఆఫ్ ఇండియా పత్రికను లండన్లో ఏర్పాటు చేశారు. 1866 ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ను లండన్లో ఏర్పాటు చేశారు. మరి ఈయన లండన్లో చేసినవే కాక ఇండియాలో ఏం చేశారనేది చెప్పుకుందాం. ఈయన్ని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించక మునిపే స్వాతంత్రం గురించి గళమెత్తాడు. నవరోజీ భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపకులలో ఒకరు. నవరోజీ, ఏవో హ్యూమ్, దిన్షా ఎదుల్జీ వాచాలతో కలిసి భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకులలో ఒకరయ్యారు. ఈయన 1886 కలకత్తా సెక్షన్, 1893 లాహోర్ సెక్షన్, 1906 కలకత్తా సెక్షన్కి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారత జాతీయ సమావేశాలకు అధ్యక్షత వహించారు. ఇలా ఎక్కువసార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన వారు లేదా 3 సార్లు అధ్యక్షత వహించినటువంటి ఒకే ఒక వ్యక్తి మన దాదాభాయ్ నవరోజీ. ఈయన రాసినటువంటి గ్రంథం పవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఈ గ్రంథము ద్వారా బ్రిటిష్ వారు దోచుకొని తరలిస్తున్నటువంటి మన సంపద గురించి వివరించడం జరిగింది. మరి బ్రిటిష్ వారు మన నిధులను తరలిస్తున్నట్లు వివరించినటువంటి మొట్టమొదటి గ్రంథం ఈ గ్రంథం. బెంగాల్ అసోసియేషన్ను 1866 దాదాభాయ్ నవరోజీ స్థాపించారు. 1868-68 పేదరికు అంచనాలు వేశారు. ఇది ఎకానమీ బిట్టు. 1867-68 పేదరికపు అంచనాలను మొట్టమొదటిసారిగా గణించినటువంటి వ్యక్తి దాదాభాయ్ నవరోజీ. ఈయన తన గ్రంథంలో పేదరికం గురించి వివరిస్తూ
జైల్లో ఖైదీల సగటు ఆహార వ్యయం ప్రామాణికంగా తీసుకొని ఈ యొక్క పేదరికాన్ని గణించారు. కాబట్టి దాదాభాయి నవరోజీ ఏ పద్ధతి ద్వారా పేదరికాన్ని లెక్కించారు అంటే జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్, జైల్లో ఖైదీల సగటు ఆహార వ్యయం ద్వారా. మరి సివిల్ సర్వీస్ పరీక్షా కేంద్రం లండన్లో ఉంటే భారతదేశంలో కూడా ఏర్పాటు చేయాలని ఇతడు ఎంతగానో కృషి చేశాడు. 1902 ప్రావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథం వ్రాసి డ్రైన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇతడు బ్రిటిష్ వారి ఆర్థిక దోపిడీని వివరించాడు. ఇదే జాతీయోద్యమ వ్యాప్తికి ఉపకరించింది. దాదాభాయి నవరోజీ మహారాష్ట్రలో పార్సీ భాషలో నడిపినటువంటి పత్రిక ఏదంటే రాస్త్ గుఫ్తార్, ఇది ఇంపార్టెంట్ బిట్. మహారాష్ట్రలో పార్సీ భాషలో నడిపినటువంటి పత్రిక రాస్త్ గుఫ్తార్. ఇతని బిరుదులు ఏమనగా భారత భీష్మ, భారత కురువృద్ధుడు, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ గ్లాడ్స్టోన్, ఈ విధంగా అనేక పేర్లతో పిలువబడ్డారు. ఈయన జీవిత చరిత్రను మనం ఒకసారి ఇయర్ వైజ్గా చూసుకుంటే మొట్టమొదటిగా ఈయన 1825 సెప్టెంబర్ 4 బొంబాయిలో పుట్టడం జరుగుతుంది. రెండవది 1855 సరిగ్గా 30 ఇంగ్లాండ్ వెళ్ళడం జరుగుతుంది. 1892 సుమారుగా 70 ఇంగ్లాండ్లో హౌస్ ఆఫ్ కామన్స్లో ఈయన స్థానం పొందడం జరిగింది. 1866 బెంగాల్ అసోసియేషన్ను ఏర్పాటు చేశారు. 1866 ఇండియన్ అసోసియేషన్ను, ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ను లండన్లో ఏర్పాటు చేశారు. 1867-68 ఇండియాలో పేదరికపు అంచనాలను వేసి మరి ప్రఖ్యాతిగాంచారు. 1902 పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని రాసి డ్రైన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈయన 1886 కలకత్తా సెక్షన్, 1893 లాహోర్ సెక్షన్, 1906 కలకత్తా సెక్షన్కి అధ్యక్షత వహించారు. అలాగే కాక దాదాభాయి నవరోజీ నుంచి బిట్స్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుందనేది నేర్చుకుందాం. మితవాద ఉద్యమ పితామహుడు దాదాభాయి నవరోజీ, కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన తొలి పార్సీ మతస్థుడు దాదాభాయి నవరోజీ. దాదాభాయి నవరోజీ హౌస్ ఆఫ్ కామన్స్కు ఏ పార్టీ తరపున ఎన్నికయ్యారు? దాదాభాయి నవరోజీ మహారాష్ట్రలో పార్సీ భాషలో నడిపిన పత్రిక ఏది? రాస్త్ గుఫ్తార్. ఫస్ట్ ఎకనామిస్ట్ ఆఫ్ ఇండియాగా పిలువబడినది ఎవరు? దాదాభాయి నవరోజీ. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు ఈ యొక్క పదాన్ని సూచించినది ఎవరు? దాదాభాయి నవరోజీ. దాదాభాయి నవరోజీ ఇంగ్లాండ్లో హౌస్ ఆఫ్ కామన్స్కు ఏ నియోజకవర్గం నుండి ఎన్నికవటం జరుగుతుంది? ప్రిన్స్ బెర్రీ. వాయిస్ ఆఫ్ ఇండియా అనే పత్రికను దాదాభాయి నవరోజీ ఎక్కడ నడిపారు? లండన్లో. ఇండియన్ గ్లాడ్స్టోన్ అని ఎవరికి పేరు? దాదాభాయి నవరోజీ. మహారాష్ట్రలో పార్సీల సంస్కరణల కోసం దాదాభాయి నవరోజీ ఏర్పాటు చేసినటువంటి పత్రిక ఏది? పార్సీ రీఫార్మ్ అసోసియేషన్. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు 3 అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి దాదాభాయి నవరోజీ. 1866 ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ను దాదాభాయి నవరోజీ ఏ పట్టణంలో స్థాపించారు? లండన్. ఈ విధంగా దాదాభాయి నవరోజీ గారి గురించి సుమారుగా 10 ఫ్రేమ్ అవుతాయి. ఇవన్నీ ఆర్ఆర్బి యాంటీ పీసీలో ప్రతిసారి అడుగుతూనే ఉన్నటువంటి
వ్యక్తి ఇంపార్టెంట్ పర్సన్ దాదాభాయ్ నౌరోజీ. నాకు తెలిసి గాంధీ గురించి క్వశ్చన్ వచ్చినా రాకపోయినా ఈయన గురించి ఒక క్వశ్చన్ మాత్రం కంపల్సరీగా సెంట్రల్ ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.